రోజు సుదీర్ఘకాలంగా మేము చేస్తున్న యుద్ధం సమాజంలో ఒక మార్పు కోసం పెట్టిన పార్టీ ఇది. క్లీన్ పాలిటిక్స్ కోసం సుదీర్ఘకాలం 2014 నుంచి స్టార్ట్ చేసి మేము పెట్టినప్పుడు కూడా ఒక 25 సంవత్సరాల ప్రస్థానం దీనికి ఉండాలి పార్టీకి. అన్ని రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొనగలిగి ఆ సత్తా ఉంది, ఆ ధైర్యం ఉంది. వీరన్నిటి దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ సిద్ధపడే పార్టీ పెట్టాను నేను. ఈ రోజున ప్రజాపోరాట యాత్ర ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా ముందుకెళ్ళాం. ఈ రోజున జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఓటర్కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పార్టీ కోసం పనిచేసిన ప్రతి జన సైనికులకి, అలాగే విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి అందరి చేత ఓట్లు వేయించడానికి వచ్చి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జన సైనికులందరికీ, ప్రతి ఓటర్కి, జన సైనిక వేసిన ప్రతి ఓటర్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే బలమైన మెజారిటీతోటి వచ్చిన వైసీపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రధానమంత్రి ఇంకోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీజీ గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో తెలియజేసుకుంటుంది కూడా, ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే వస్తుందని ప్రామిస్ చేస్తారు, అది అక్కడ కూడా మెజారిటీ వచ్చింది, ఇక్కడ బలమైన మెజారిటీ వచ్చింది, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే జనసేన స్టార్ట్ చేసిన ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్ ఎక్కడ కానీ ఒక కనీస సహాయ ప్యాకెట్లు కానీ, డబ్బులు కానీ, డబ్బులు ప్రభావితం లేకుండా చాలా క్లీన్ ఏజ్ పాలిటిక్స్, కొత్త మంది, కొత్త తరం యువతకి సీట్లు ఇచ్చాం మేము. ఇవన్నీ మాకు చాలా ఆనందం కలిగించిన విషయాలు. ఇది మా ముందున్న భవిష్యత్తులో మా ప్రణాళిక కానీ వేసిన ప్రతి ఓటు చాలా విలువైన ఓటర్. నేను ఏ మాట మీద అయితే చెప్పానో కట్టుబడి ఉంటాను, చివరి శ్వాస వరకు అనేది నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. మీరు 2 స్థానాల్లో ఓడినప్పటికీ నాకు మా వాళ్ళు ఒకళ్ళు గెలవకపోయినప్పటికీ నేను ఏ మాట అయితే ఇచ్చానో నా కడ శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం, వారికి అండగా ఉంటాం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్. ఈరోజు సుదీర్ఘకాలంగా మేము చేస్తున్న యుద్ధం సమాజంలో ఒక మార్పు కోసం పెట్టిన పార్టీ ఇది. క్లీన్ పాలిటిక్స్ కోసం సుదీర్ఘకాలం 2014 నుంచి స్టార్ట్ చేసి మేము పెట్టినప్పుడు కూడా ఒక 25 సంవత్సరాల ప్రస్థానం దీనికి ఉండాలి పార్టీకి. అన్ని రకాల ఒడిదుడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.